హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ముందుగా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉండే నా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. మేబీ పవర్ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రావచ్చు, ఇంకా వైఫై అవ్వలేదు, ఇంకా రాలేదు కదా, ఇంకా రాలేదు. సో మొబైల్తో అప్లోడ్ చేసే పరిస్థితి వస్తుంది. షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను ఈ రివ్యూ. కొత్త కొత్త అప్డేట్స్ కోసం మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉండండి. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టే అప్డేట్స్ స్టోరీస్ చూస్తే, చెక్ చేస్తే మీకు అర్థమవుద్ది. అండ్ నిన్న రివ్యూ చేయలేదన్నాడు కొంతమంది, అభిజిత్కి బీభత్సమైన నెగిటివ్ ఉంది అందుకని చేయలేదన్న. అభిజిత్కి నెగిటివ్ ఉండే మా మామ కొడుక అభిజిత్ ఏమన్నా, నాకేమన్నా ఊడేది ఏముండదా ఆయన వల్ల అభిజిత్ నెగిటివ్ ఉండే? కొంచెం వాడండి, కావల్లో నీళ్ళు లేక సస్తుంటే మీరు రివ్యూ అంటే యాడ్ నుంచి వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. అది అభి అఖిల్కి పాజిటివ్ ఉంది, సోహిల్కి పాజిటివ్ ఉంది అంట, అందుకని చెప్పలేదంట. వాడండి స్వాములారా, ఎందుకు అంత దారుణాలు? అది ఆ రివ్యూ కూడా మీ మనశ్శాంతికి దెబ్బతీను. రేపో ఎల్లుండో నేను ఆ రివ్యూని కూడా చేస్తాను, సపరేట్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా. సో ఇది నేను టీవీ పెట్టుకొని అడపాదడప అట్ట 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 చూసిన రివ్యూ. ఆల్మోస్ట్ మొత్తం అటు ఇటు రివైండ్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా చూశాను. సో షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను. ఇది కూడా పైకి వెళ్ళో లేకుండా బస్టాండ్ దగ్గరికి వెళ్ళో మొబైల్తో అప్లోడ్ చేయాలి, మొబైల్ డేటాతో. సో లేట్ అవ్వచ్చు కానీ ఇప్పుడు ఉదయం అప్లోడ్ అవుతుంది, చెప్పలేను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, మొత్తం అన్ని పాయింట్స్ చెప్పలేను. సో స్టార్టింగ్ రేపు మార్నింగ్ అన్సీన్ చేస్తాను, ప్లస్ రేపు నిన్నటి రివ్యూ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. వైఫై రేపు రెక్టిఫై అవ్వచ్చు, పవర్ ఇందాకే వచ్చింది. తర్వాత నెల్లూరు డిస్టిక్ వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది మా కష్టాలు, మా బాధ ఏం జరిగింది అనేది. దానికి కూడా ఏందో నెగిటివ్ కామెంట్లు, ఎంత ఎంత ఉడాలనాయాలి కదా, ముఠాలనాయాలి అనిపించింది వాళ్ళు, అట్ట నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు వీటి మీద. సో ఓ బేబీ సాంగ్తో ఇక్కడ నుంచి నా రివ్యూస్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఉంటాయి. ముఖం మీద కొట్టినటువంటి అక్కడ ఎంతలా తోపు కంటెస్టెంట్ అయినా నాది అలానే ఉంటాయి, ఇక్కడ నుంచి అస్సలు తగ్గను, అస్సలు తగ్గను. సో ఓ బేబీ సాంగ్ వేశారు. ఆ తర్వాత యోగా చేస్తుంది మోనాల్, హారిక కూడా రోజు చేసేది ఈరోజు పక్కన కూర్చుంది, మేబీ చేసినట్టుంది. మోనాల్ యోగా చేసే చూసి స్టన్ అయిపోయాడు అవినాష్. ఏంది మోనాల్ ఏమైంది అసలు అని ఆ యోగా చూసి నేను కూడా స్టన్ అయిపోయినా. అందుకు కదా ఇంతలా యోగా చేయబెట్టి కదా హారిక అని తెచ్చుకుంటే ఎత్తుకుంది అనిపించింది. సో యోగా చేస్తున్న చూపించారు. తర్వాత సోహెల్ అనేసి, సోహెల్ ఈ మధ్య ద బెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ బిగ్ బాస్ 4 హౌస్ అది నేను లాస్ట్ టైం అవినాష్కి బదులు సోహెల్ ఎంటర్టైనర్ అయిపోతున్నాడు అని థంబ్నెయిల్ కూడా పెట్టాను, టైటిల్ కూడా అదే పెట్టాను. సో నాకు ముందు ముందు అంటే సోహెల్ భయంకరమైన ఎంటర్టైనర్ అవుతున్నాడు అనిపించింది. అవినాష్తో కూడా ఆడుకుంటూ వంగదీసి కోకట్పల్లి అనేసి అదే ఇది ఇది కోకట్పల్లి ఇబ్బంది ఏరియా ఏరియా ఇబ్బంది హైదరాబాద్ ఏరియా చెప్తూ కామెడీ చేస్తా చూపించారు. సో అది ఫన్నీగా అనిపించింది. దాంట్లో అవినాష్ని వంగబెట్టేస్తున్నాం కానీ భయంకరంగా అబ్బా 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 నచ్చేటట్టుగా అది నానా దగ్గబాగు నానా కొంచెంసేపు ఆగు పెద్దగా తగ్గుతున్నాడు. సో అది అది చూపించారు. ఆ తర్వాత చూసేసరికి హర్యానా తొక్కలో హర్యానా కొంచెం ఫన్నీగా మాట్లాడుతుంది, ఫన్నీ ఇది అవినాష్తో, నువ్వు తొక్కలో తినిపించడం తప్ప నాకు జ్వరం తగిలినప్పుడు నువ్వు నాకేం చేయలేదు అనేసరికి తినిపించడం తొక్కలేదా తొక్కలో తినిపించడం అనేసి అవినాష్ ఫన్నీగా వీళ్ళిద్దరు ఆడు మాట్లాడుకునేది చూపించారు. అది పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదు. సో మళ్ళీ చెప్పలేదు అన్నారు కాబట్టి చెప్పారు, రాసుకున్నాను కాబట్టి. తర్వాత బిగ్ బాస్ జలజ టాస్క్లో ఎవరు బాగా పర్ఫామ్ చేయలేదు పెద్దగా. సో దీని మీద నేను కోపంగా ఉన్నాను. 12వ వారం వచ్చిన తర్వాత కూడా మీరు ఇంత ఇలా చేస్తే ఎలా అనేసి అడిగిండు. సో బిగ్ బాస్ అభిని వర్స్ట్ పర్ఫార్మర్గా అనౌన్స్ చేశాడు. అది నేను చూడలేదు ఎపిసోడ్, కానీ కొన్ని కామెంట్స్ అయితే చదివాను. కామెంట్స్ ఎట్లా చదివారు అంటే కామెంట్స్ అవ్వడానికి ఏదో లోడ్ అవుద్ది లైట్గా. వీడియో అప్లోడ్ చేయాలంటే అట్లీస్ట్ మొబైల్తో తీస్తే 2-3 GB వస్తుంది. 2-3 GB మొబైల్తో అప్లోడ్ కావాలంటే ఆల్రెడీ వర్షం తుఫాను సైక్లోన్స్ ఉన్న టైంలో అప్లోడ్ అవ్వడం కష్టం. ఇదైతే కామెంట్లు అంటే లోడ్ అవుతాయి కాబట్టి ఆ కామెంట్స్ చదువుకుంటూ ఉండొచ్చు. సో కామెంట్స్ చూస్తే మాత్రం అభికి నెగిటివ్గానే ఉన్నాయి. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను కామెంట్ చేస్తాను, అప్పుడు ఆ కామెంట్ చేయను. సో అఖిల్ సోహెల్ పర్ఫార్మెన్స్లు తాట తీశారనేసి నేను కామెంట్స్లో చదివాను, ఇన్స్టాగ్రామ్ పోస్టులో చదివాను, ప్లస్ ఆ ప్రోమో చూశాను. ఆ ప్రోమో కింద కామెంట్స్ కూడా వెరీ వెరీ పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రోమో కూడా చూశాను, ప్రోమోలో చాలా ఫన్నీగా అనిపించింది. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత దాని మీద కామెంట్ చేస్తాను. ఆ తర్వాత జల్జా టాస్క్లో ఏం పర్ఫామ్ చేయలేదు, అభి వర్స్ట్ పర్ఫార్మర్ అన్నారు. వర్స్ట్ పర్ఫార్మర్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం కొంచెం నచ్చలేదు నాకు. ఎలా అంటే హౌస్ మేట్స్ని డిసిషన్ అడిగి హౌస్ మేట్స్ని ఓటింగ్ చేసిన తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ అని డిసైడ్ చేసినట్టు బాగుండదని నాకు అనిపించింది. కానీ బిగ్ బాస్ వర్స్ట్ పర్ఫార్మర్ అన్న తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ అంటే వర్స్ట్ పర్ఫార్మర్, ఇంక మనం ఏం చేయలేం. నేను ఎపిసోడ్ చూడలేదు, చూసిన తర్వాత దాని మీద కామెంట్ చేస్తాను అవునా కాదా అనేది. ప్లస్ దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఆ మోనాల్ని డేట్కి తీసుకొని పోవాలి అనే టాపిక్ గురించి చూసారా, ఆ టాపిక్ నేను చూసాను కదా, ఆ టాపిక్ మీద మాత్రం అభి రైట్ అని అనిపించింది. ఎందుకంటే అది నా పర్సనల్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది నాకు కనెక్ట్ అవ్వలేదు. ఆ రోజు అఖిల్ కూడా దాన్ని వ్యతిరేకించాడు కాబట్టి తర్వాత వెళ్ళాడు అఖిల్. కానీ వ్యతిరేకించిన పాయింట్ ఏంటంటే మేము ఒప్పుకుంటే, సోహెల్ కూడా అదే అన్నాడు, మేము ఒప్పుకుంటే తప్పు చేసినట్టే అమ్మాయి నేర్పించినట్టే వస్తుంది కాబట్టి నేను దాన్ని ఒప్పుకోలేదు అన్నట్టు అభి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్లస్ అపాలజీస్ చేశాడు, దాన్ని అప్రిషియేట్ చేయాలి, అపాలజీస్ చేశాడు. కానీ ఇక్కడి నుంచి అభి మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే గ్రాఫ్ ఖచ్చితంగా పడిపోతుంది. అంటే ఒక ఎంత బీభత్సమైన గ్రాఫ్ ఉన్నా కూడా
స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ 4-5 తప్పులు భయంకరంగా వచ్చిందంటే గ్రాఫ్ ఎవరిదైనా పడిపోతుంది. సో ఇక్కడ నుంచి చేయకపోతే కుదరదని నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను కూడా ప్రతిదాన్ని కొంచెం చేస్తేనే బాగుంటుంది అనేది నా క్లారిటీ. ఆ తర్వాత వచ్చేసరికి అయినా జలజ చెప్పింది చేయలే, వైల్డ్ కార్డ్ కోసం వైల్డ్ కార్డ్ కోసం ఎత్తికారు అది ఇది అని చెప్పాడు బిగ్ బాస్. ఆడ వైల్డ్ కార్డ్ కోసం వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ లాగుంది, అమ్మాయి లాగుంది, స్వాతి లాగుంది అని అన్నారు. సో ఇదంతా బిగ్ బాస్ కూడా అన్నారు, ఇట్లా చేశారు మీరేం సరిగ్గా చేయలేదని. సో ఎందుకు చేయలేదు ఏంటనేది కారణాలు చెప్పండి ఒకసారి అనేసి కారణాలు చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ కారణాల్లో పెద్దగా ఇంట్రెస్టింగ్గా బీభత్సంగా ఉండదంటూ ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ అభిజిత్ అయితే స్టార్టింగ్లోనే మన క్లారిటీ లేదు, బిగ్ బాస్ చేస్తున్నాడు అనేది వీళ్ళందరికీ ఏంటంటే బిగ్ బాస్ చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. బిగ్ బాస్ ఏం చెప్పండి, ఇక్కడ ఏది నా అనుమతి లేకుండా జరగదు, నేను చెప్తేనే నేను డబ్బులు ఇస్తేనే వస్తారు, పైసలు తీసుకునేసి నేను చెప్పింది చేస్తారు, నేను కూడా పైసలు తీసుకున్నాను అన్నట్టు బిగ్ బాస్ చెప్పాడు. సో నేను చెప్పకుండా నేను పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఎవరు చెప్పరు, సో వాళ్ళ మాట వినాల్సింది మీరు, వినలేదు అనేది తప్పు చేశాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లేదు ఎందుకంటే వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టలేదు కాబట్టి. సో ఇదన్నీ చేశారనిపించింది. సో దీంట్లో కూడా మనం లాజికల్గా ఆలోచిస్తే ఏం లేదు. సో అభి తప్పు చేశాడు, అభి ఎక్కువ పర్ఫామ్ చేయలేదు కాబట్టి బిగ్ బాస్ వర్స్ట్ పర్ఫార్మర్ అని అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది అంతే, అక్కడ ఏం లేదు. సో తర్వాత ఆ ఎపిసోడ్ మాత్రం చూసిన తర్వాత ఖచ్చితంగా నేను నా పాయింట్ చెప్తాను. తర్వాత ఈవినింగ్ అభి హారిక సోహెల్ మాట్లాడుకున్నాను, వీళ్ళు ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పారు ఎవరు ఏంటనేది. సో హారిక అభి సోహెల్ మాట్లాడుకుంటే అభి నాకు ఎందుకో నవ్వొస్తుంది, కొన్ని ఎపిసోడ్స్ పోయి చూస్తే బాగుండని అనిపిస్తుంది, ఇక్కడ చూస్తే ఇంక 3 వారాలే కదా ఉంది అనేసి నవ్వుతూ మాట్లాడుతుంది సోహెల్. నీకు అట్ట అనిపిస్తుంది ఎపిసోడ్ చూడాలని. నాకైతే ఏమనిపిస్తుంది అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది అన్నట్టు మాట్లాడుతుండే. సో సోహెల్ అలా నాకు స్ట్రెస్ రిలీఫ్ కావాలన్నట్టు అంటే నైట్ 9 PM కావాలి, అయితే నైన్ పిఎం తర్వాత కావాలి అయితే మనోడికి స్ట్రెస్ తగ్గాలంటే అనగానే నవ్వుకుంటా ఉన్నారు హారిక సోహెల్ వీలు. సో ఈ మధ్య సోహెల్ అందరితో చాలా జోవియల్గా మెయింటైన్ చేస్తాడు, ఎవరితో గొడవలు లేవు, ఎవరితో ఇష్యూస్ లేవు, సాతాస్ ప్రశాంతంగా జరిగిపోతుంది సోహెల్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత బిగ్ బాస్ రేస్ టు ఫినాలే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కెప్టెన్స్ ఎవరు ఉండరు, కెప్టెన్సే లేరు, లాస్ట్ కెప్టెన్ హారిక. సో ఇది మీ ఇదిలో మీరు కెప్టెన్సీ లేదని చెప్పడానికి ఒక సింబాలిక్గా ఏదైనా చేసి చూపించిన అన్నట్టు చెప్తే లాస్ట్లో ఆ కోకో ఆట ఆడినట్టు ఆడి చూపించారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆడడం వెళ్ళేసి ఆ బ్యాండ్ మార్చుకుంటూ వెళ్ళి లాస్ట్ హారికకి అఖిల్ బ్యాండ్ ఇవ్వడం చూపించారు. అవి ఇంకెవరికి లేదు, ఈ రేస్ టు ఫినాలే వచ్చింది లాస్ట్తో, ఇంక నుంచి ఇమ్యూనిటీ ఎవరికి లేదని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో బెస్ట్ కెప్టెన్ వర్స్ట్ కెప్టెన్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు డిసైడ్ చేసి చెప్పమన్నాడు. సో దానికి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ముందు ముందు రోజులు. సో వీళ్ళు సెలెక్ట్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఒక్కొక్కరు చెప్పిన రీజన్స్లో కొన్ని రీజన్స్ మాత్రమే నేను పర్టికులర్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే షార్ట్ వీడియో చేయాలి కాబట్టి, అంత మించి వేరే రీజన్ లేదు. వాడు చెప్పింది చెప్పలేదు, వీడు చెప్పింది చెప్పలేదు, ఇంకొకరు చెప్పింది చెప్పలేదు అనేసి అనొద్దు దయచేసి. వాడు ఈడంటే వాళ్ళని కాదు, సో వేరే యూట్యూబర్స్ ఇంకొకరు చెప్పింది తెచ్చి వాళ్ళు అన్ని పాయింట్లు చెప్పారు నువ్వు చెప్పలేదు అనేసి మాట్లాడు దయచేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న లిమిటెడ్ టైము లిమిటెడ్ ఆ డేటాతో సాగిస్తా ఈరోజు వరకు. రేపు మార్నింగ్ నుంచి వైఫై వస్తే ఎంత పెడతాను 40 నిమిషాలు మీరు కూడా అల్లాడిపోవాలి. సో ఇది ఒక్కటే అర్థం చేసుకుంటుంది ఈరోజు వీడియో వరకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పనట్టు, ఆల్రెడీ 6-7 నిమిషాలు అయి ఉంటుంది నా కర్మకి. సో సోహెల్ వచ్చేసరికి ఇక్కడ ఏం లేదు, వర్స్ట్ పర్ఫార్మర్ బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి హారికకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, హారిక బెస్ట్ పర్ఫార్మర్ బెస్ట్ కెప్టెన్ అన్నారు. సో వర్స్ట్ కెప్టెన్ అని వచ్చేసరికి అఖిల్ వర్స్ట్ కెప్టెన్ అఖిల్కి వచ్చింది, హర్యానాకి వర్స్ట్ కెప్టెన్ వచ్చింది. సో ఇక్కడ ఎవరెవరు ఏమేమి పాయింట్లు చెప్పారనేది అని కొంచెం స్పీడ్గా వచ్చొద్దో. ఇక్కడ అభి పాయింట్ ఒకటి నాకు బాగా రాంగ్ అనిపించింది బాగా, అది ఏంటనేది చెప్పే ముందు సోహెల్ ఏమనంటే నేను ఇబ్బంది పెట్టకుండా చేశా, నేను టాస్క్ ఆడి గెలిచిన ఓన్గా గెలిచాను, కెప్టెన్గా ఓన్గా గెలిచాను ఓన్గా కష్టపడ్డాను, ఐసీట్ పెట్టుకునేసి చేసిన టాస్క్లో నేను సొంతంగా ఆడాను, ఎవరు నాకు సపోర్ట్ చేసింది లేదన్నాడు. హర్యానా ఇంటి వాళ్ళ సపోర్ట్తోనే హర్యానా వచ్చేసరికి నేను ఇంటి వాళ్ళ సపోర్ట్తోనే వచ్చాను కానీ స్ట్రిక్ట్గా ఉన్నాను, ఎవరు స్పేస్ వాళ్ళకి ఇచ్చాను స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కొన్ని రూల్స్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చాను కెప్టెన్సీలో అని చెప్పింది. ఆ తర్వాత అఖిల్ నా కెప్టెన్సీ కూడా చాలా కష్టంతో వచ్చింది, 5 డేస్ అక్కడ ఉండాల్సి వచ్చింది, స్ట్రెస్కులోనేయాను, సో ఇది కష్టంతో వచ్చింది, నా దాంట్లో కంప్లైంట్స్ కూడా ఏమీ లేవనేసి అఖిల్ చెప్పాడు. ఈ పాయింట్ మీద నేను క్లారిటీ తీసుకుంటాను పాయింట్స్ చెప్పిన తర్వాత. సో హారిక నేనైతే బాగా చేసా అనిపించింది, ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అనేసి ఆ పాయింట్ చెప్పింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇక్కడ నేను ఏంటంటే అఖిల్ విషయంలో నేను ఎప్పటికీ అదే చెప్తాను, అఖిల్ సీక్రెట్ రూమ్ పాయింట్ తీసుకొని వచ్చిన ప్రతిసారి అఖిల్దే తప్పది, ఖచ్చితంగా అఖిల్దే తప్పది, కానీ ఈ పాయింట్లో వరకు బాగుంది. ఇక్కడ సోహెల్ అవినాష్ వచ్చేసరికి ఈ పాయింట్లు ఏమి కదా అఖిల్ మొత్తం మీద వీళ్ళు బెస్ట్ ఎవరనేది ఎవరి పాయింట్లు చెప్పుకుంటూ హారికకి బెస్ట్ అని చెప్పారు, ఎక్కువ మంది ముగ్గురు నలుగురు హారికకి చెప్పారు కాబట్టి ఈ పాయింట్ పక్కన పెడతాం. నెక్స్ట్ వచ్చేసరికి వర్స్ట్ పర్ఫార్మర్కి వచ్చేసరికి అఖిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చాయి, అవినాష్తో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చాయి. అవినాష్లో నాకు నచ్చనిది ఏంటంటే ఈరోజు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు
ఒక మాట అంటాడు, ఆపోజిట్ పర్సన్ ఏదైనా మాట్లాడితే వెంటనే దానికి పంచు టు మాటకు మాట చెప్పలేక కన్ఫ్యూజ్ అయిపోతాడు. మోనాల్ విషయంలోని ఊరు విషయంలోని ఏదో జరిగింది నాకు కరెక్ట్ గుర్తులేదు అన్నాడు మాట్లాడు. సో అవినాష్ ఇక్కడ అఖిల్ది వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పాడు. దానికి రీజన్ ఏంటంటే కొంతమంది తప్పులు చేస్తే మీరు పనిష్మెంట్ ఇవ్వలేదు, నేను ఎందరికి ఎవరికి ఇవ్వలేదు చెప్పండి, సింపతి నేను చూడను, అందరికి ఇస్తాను, నా కెప్టెన్సీలో అసలు అలా జరగదు అనేది క్లియర్గా అఖిల్ చెప్పినప్పుడు దానికి సమాధానం లేదు మోనాలో ఇంకెవరు అర్థం కాలేదాను. సో ఇక్కడ అఖిల్ అవినాష్తో మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, అభిజిత్తో మాట్లాడిన విధంగా కూడా బాగా నచ్చింది, కానీ ఒక సీక్రెట్ టాస్క్ సీక్రెట్ రూమ్ అనే పాయింట్లో తప్ప మిగతా మాటలు నాకు బాగా నచ్చింది. ఇక్కడ అభిజిత్ బీభత్సమైన రాంగ్, ఎలా రాంగ్ అంటానంటే ఎవరు ఒప్పుకోకపోయినా అది రాంగ్. ఎలా అంటే వర్స్ట్ పర్ఫార్మర్, వర్స్ట్ కెప్టెన్ అన్నప్పుడు అభి చెప్పిన రీజన్స్ అస్సలు రాంగ్. ఎలా అంటే వర్స్ట్ కెప్టెన్సీ అని అంటే ఏమనాలా, అఖిల్ చేసిన కెప్టెన్సీలో ఇది తప్పు చేసావు, ఇది రాంగ్ చేసావు, ఇది రాంగ్ చేసావు, వాళ్ళకి ఇది చేయలేదు, ఇది చేసావు అనేసి పాయింట్ రేజ్ చేయాలి. అంతేగాని నీ కెప్టెన్సీ లక్ వల్ల వచ్చింది అనే పాయింట్ మాట్లాడి వర్స్ట్ కెప్టెన్ అనేది సెలెక్ట్ చేయడం రాంగ్. అది మేబీ కట్ చేశారా చెప్పాడా లేదు తెలియదు, కానీ అభి చెప్పిన పాయింట్స్ వరకు మాత్రం ఖచ్చితంగా వర్స్ట్ కెప్టెన్సీకి సరిపడే పాయింట్స్ అయితే చెప్పలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నేనేం చేయలేను. ఎందుకంటే వర్స్ట్ కెప్టెన్సీకి చెప్పాల్సిన పాయింట్లు వేరు, ఇక్కడ అభి చెప్పిన పాయింట్ వేరు. లక్తో వచ్చింది, లక్తో వస్తే వర్స్ట్ కెప్టెన్ ఎట్లా అవుతాడు, ఏదైనా తప్పు చేస్తే కదా వర్స్ట్ కెప్టెన్ అవుతాడు. కెప్టెన్సీలో ఏదైనా రాంగ్ మిస్టేక్, రాంగ్ డెసిషన్ తీసుకుంటే కదా వర్స్ట్ కెప్టెన్సీ అవుతారని అనిపించింది. సో ఇక్కడ ఖచ్చితంగా పప్పులో కాలేశాడు అభిజిత్, ఈ లాజిక్స్ మిస్ అయ్యాడు అనేసి నాకు అనిపించింది. ఆ తర్వాత సోహెల్ నెక్స్ట్ వచ్చేసరికి వర్స్ట్ కెప్టెన్సీలో అందరూ ఇద్దరు రెండు వచ్చాయి అందరికీ, అఖిల్కి అఖిల్కి సోహెల్కి హర్యానాకి. తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్న అభిజితే సలహా ఇచ్చాడు, సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు హర్యానాకి వచ్చే హర్యానా వర్స్ట్ కెప్టెన్ అయింది. సో హర్యానా వర్స్ట్ కెప్టెన్ అయినప్పుడు నాకు అలా అనిపించింది, వేరే అమ్మాయి కానీ ఈ పొజిషన్లో ఉండే ఖచ్చితంగా దానికి డ్రామా క్రియేట్ చేసేదేమో అని అనిపించింది. సో ఇప్పుడుండే అమ్మాయిలు డ్రామా క్రియేట్ చేసే అమ్మాయిలు పెద్దగా ఎవరు లేరు, మేబీ ఎక్కువ మంది లేడీస్ ఏముంటే కొంచెం డ్రామా క్రియేట్ చేసే వాళ్ళేమో, పాత కంటెస్టెంట్స్ కానీ వేరే వాళ్ళు ఉండే హర్యానా తప్పించి కొంచెం ఈవిడికంటే ఎక్కువ డ్రామా క్రియేట్ చేసేవాడు, కానీ హర్యానా ఏమీ డ్రామా క్రియేట్ చేయలేదని అనిపించింది. వర్స్ట్ కెప్టెన్సీని తీసుకుని కొంచెం బాధపడుతూ ఉంటే అభిజిత్ వెళ్ళి ఓదార్చిన విషయం నాకు బాగా నచ్చింది. వీళ్ళిద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్న విషయం, నువ్వు నాకంటే బాగా పర్ఫామ్ చేసావంటే లేదు నువ్వే బాగా పర్ఫామ్ చేసావు అన్నావు హర్యానా, అభి లేదు నువ్వు చాలా విషయాల్లో నాకంటే ఎక్కువ పర్ఫామ్ చేసావు స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్తే, లేదు ఎవరి వేలో వాళ్ళు బాగా ఆడారు అభి, ఎవరి యాంగిల్ వాళ్ళది, ఎవరి ప్లేయింగ్ స్టైల్ వాళ్ళది అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఇది కొంచెం క్యూట్గా అనిపించింది అదొకటి. ప్లస్ సోహెల్ ఇక్కడ కోపాన్ని మళ్ళీ బ్యాక్కి వస్తుందని అనిపించింది, ఆ మోనాల్తో మోనాల్ చీ అని అనేసి అని అనడం అది నాకు నచ్చలేదు. అసలు అంత ఎందుకు రియాక్ట్ అయ్యాడు అనిపిస్తుంది, రియాక్ట్ అవ్వచ్చు, అదేంటంటే జనాలకు చూసేదానికి కొంచెం వీడిగా అనిపిస్తుంది, ఇలా 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 అనేసి ఆ తర్వాత సిరీస్ చిచి చిచి అన్నావు కదా అనేసి అన్న మాటలు నాకు నచ్చలేదు, ఖచ్చితంగా నచ్చలేదు. ఆ తర్వాత హర్యానా మాట్లాడేటప్పుడు కూడా నాలుగు బయట పెట్టి మాట్లాడిన మాటలు కొంచెం ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు నో డౌట్, కానీ ఇవి కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ సోహెల్ అఖిల్ హర్యానా, సో ఇవి ఈరోజు జరిగింది, 13 నిమిషాలు అయింది అప్పుడే. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్స్లో ఇంకేమున్నాయి, బిగ్ బాస్ వీళ్ళిద్దరు అఖిల్ అభిజిత్ మధ్య పోటాపోటీకి మాటలు జరిగాయి, మామూలుగానే జరిగాయి. అభి వచ్చేసరికి బిగ్ బాస్ దయచలిస్తే నువ్వు వచ్చావంటే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అఖిల్ అని, వీళ్ళిద్దరి మధ్య మాటలు తగ్గేటట్టే అనిపించట్లేదు, నాన్ స్టాప్గా మాట్లాడుకున్నారు. అభిని అఖిల్ ఈ మాటలను, నాకు అఖిల్ మాటలు ఈ మాటలు నచ్చలేదు, నువ్వు ఆల్రెడీ అయితే మేబీ ఈ రీజన్ రాంగ్ కాబట్టి అఖిల్ అన్న మాటలు కూడా నేను రాంగ్గా తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే అఖిల్ అన్న మాటను ఫస్ట్ రాంగ్ అనుకున్నా, ఎందుకు నువ్వు ఆల్రెడీ గ్రడ్జ్ పెట్టుకున్నావు, నువ్వు కావాలని నా పేరు చెప్తున్నావు, అంతకు మించి ఏదో రీజన్ చెప్పన్నప్పుడు అఖిల్ అన్న పాయింట్ కరెక్టే అనిపించింది నాకు. ఎందుకంటే అభిజిత్ చెప్పిన రీజన్స్ కరెక్ట్గా లేవు కాబట్టి, వర్స్ట్ పర్ఫార్మర్కి ఈ రీజన్స్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అఖిల్ అన్న పాయింట్స్ కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గ్రడ్జ్ పెట్టుకున్నా అందుకని నా పాయింట్ చెప్తున్నావు అనేది ఇక్కడ కరెక్ట్ వేలో వచ్చిందన్నట్టు అనిపిస్తుంది. అభిజిత్ రాంగ్ చేశాడు కాబట్టి అక్కడ ఆ పాయింట్ అక్కడ చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా లేవు కాబట్టి. ఆ తర్వాత మోనాల్ ఇది వీళ్ళేంటంటే తర్వాత మోనాల్ ఎందుకు సీరియస్ అయింది నాకు అర్థం కాలేదు, సీరియస్గా కట్ చేసి చూపించినట్టు అనిపించింది. ఆ తర్వాత సోహెల్ హర్యానా మోనాల్ మీద సీరియస్ అయితే అఖిల్ ఓదార్చాడు చేయేశాడు. సో అఖిల్ కూడా ఆ మోనాల్ అడిగి చీ అని ఎందుకన్నా అంటే చీ అని అన్నది నేను ఎందుకన్నాను ఎందుకని చీ చీ అనేసి మళ్ళీ సోహెల్ సీరియస్ అవడం అఖిల్ ఓదార్చడం బాగా నచ్చింది. ఆ తర్వాత హర్యానాది అభిజిత్ రిలేషన్ అక్కడ మేబీ ఈ గ్రూప్ ఒకటి అవుతుంది అనేసి అనిపిస్తుంది. అభి హారిక హర్యానా అవినాష్ వీళ్ళ నలుగురు ఒక గ్రూప్ కాబోతున్నారా అనే ఇండికేషన్స్ వస్తున్నట్టు నాకు అనిపించింది. చూస్తుంటే వీళ్ళు క్లోజ్నెస్ అవుతుండే కొద్ది, ఒకరినొకరు పొగుడుకునే కొద్దీ ఇలా జరగబోతుందేమని నాకు అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక సెకండ్ అక్కడ తలకాయ నొప్పి అయిపోయింది ఈరోజు వైఫై వల్ల. సో ఒక సెకండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడ అఖిల్ సోహెల్ని సోహెల్ అఖిల్ అభిజిత్ అఖిల్ మధ్య వాగ్వాదం జరుగుతుంటే ఆయన అంటారు నువ్వు పట్టించుకోబాక అనేసి అభిజిత్ అంటుంటే అది ఫ్లోలో అన్నాడు.
సోహిల్ ఫ్లోలో అన్నాడు. దానికి అఖిల్ వెంటనే ఏంటి ఆయన అంటారు అన్నాడు. పాయింట్ వస్తే అయ్యా నేను అదే అదే అన్నాడు, ఎవరు పట్టించుకోబాండి ఇద్దరు అన్నట్టు అన్నాడు నేను కాదనేసి అఖిల్ అభిజిత్ సోహిల్కి మాత్రం ఫ్లోలో ఆయన అంటా ఉంటాడు అభిజిత్ నువ్వు పట్టించుకోబాకన్నట్టు అన్నాడు. అది నేను స్పెషల్గా గమనించాను అనమాట ఆ పాయింట్ ఫ్లోలో అన్నాడు అఖిల్. దాన్ని గమనించి ఏంటి ఇలా అంటావు అంటే దానికి మళ్ళీ చెప్పాడు సోహిల్. సో ఇద్దరు ఎందుకు గొడవ అన్నట్టు సో ఇద్దరిని ఓదార్చాడు. అది పెద్ద గొడవ అవ్వబోతుంటే వదిలేయండి ఇక్కడ తాపేయండి స్వామి అని ఆ సీక్రెట్ రూమ్ విషయం గురించి. సో ఆ తర్వాత అంతే ఇంక అంతకుమించి ఏం జరగలే. ఆ తర్వాత ఆ I-20 కారు గురించి జరిగింది ఫోటో షూట్. దాంట్లో మోనాల్ది నాకు బాగా నచ్చింది కానీ హారికాని ఎందుకు సెలెక్ట్ చేశాడా అఖిల్ అనేది నాకు అర్థం కాలేదు. సో మోనాలే ఎక్కువ బాగా అనిపించింది మోడల్గా, అక్కడ ఆ ఫొటోస్ మాత్రం మోనాలే ఎక్కువ బాగా వచ్చింది హారికాతో కంపేర్ చేస్తే నాకు అనిపించింది. ఇది ఈ రోజు కొన్ని అప్డేట్స్. పెద్దగా నేను అప్డేట్స్ కూడా అన్ని పాయింట్స్ కవర్ చేయలేదని నాకు తెలుసు, కానీ చెప్పాల్సిన వాటిలో సాధ్యమైనంత వరకు చెప్పడానికి ట్రై చేశాను మెయిన్ మెయిన్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే రేపు ఉదయం అన్సీన్తో పాటు వైఫై వస్తే లెంగ్దీ వీడియోలో కవర్ చేస్తాను. సో నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ అ లాట్ యువర్ సాది. థ్యాంక్ యూ.